దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి మరణం మనిషికి లాభమా, మరణం మనిషికి లాభమా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము అంటున్నాడు. నాకు దేవుడు బ్రతుకునిచ్చాడు, ఎన్ని రోజులు బ్రతికినా నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను, నాకు మరణమే వస్తే ఆ మరణము ఆ చావు నాకెంతో లాభము అంటున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా చావును లాభంగా ఎంచరు. చావంటే అది మరి మనకు ఎంతో నష్టాన్ని కలిగించేదని, చావు అంటే అది భయంకరమైన కీడు అని ఎవరు కూడా ఈ ప్రపంచంలో చావును ఇష్టపడరు, చావును కోరుకోరు కూడా. పౌలు గారు చూస్తే తాను మరణాన్ని కోరుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. బ్రతకడం అయితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, నాకు చావు ఎంతో లాభము అన్నాడు. ఈ ప్రపంచంలో చావును లాభంగా ఎంచేవాళ్ళు కనిపించరు మనకి. లోకంలో ఉన్న మనుషులు చావును ఇష్టపడరు. ఈరోజు క్రైస్తవ్యాన్ని గురించి మనం ఆలోచించినా క్రైస్తవ్యంలో కూడా చావును ఇష్టపడేవాళ్ళు ఉండరు, చావును లాభంగా ఎంచేవాళ్ళు ఉండరు. చావు నాకు లాభము అంటున్నాడంటే మనకు లాభం వచ్చేదాన్ని మనం ఇష్టపడతాం కదండి. ఏదైనా లాభకరం అనుకుంటే దాన్ని మనం ఇష్టపడతాం. పౌలు గారు కూడా చావును లాభమని ఎంచుకున్నాడు అంటే అది కావాలి అని కోరుకుంటున్నాడు ఆయన. నేను మరణించాలి, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి నా తండ్రి దగ్గరకు వెళ్ళాలన్న ఆశలు ఆయనకున్నాయండి. 23వ వచనం చూడండి, 23వ వచనం. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది అంటున్నాడు. చూసారా, అది నాకు మరీ మేలు అంటున్నాడండి. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. ఏ రెండు గురించి మాట్లాడుతున్నాడు? పైన 21వ వచనంలో ఏం చూసాం? బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటే చావు బ్రతుకుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ రెంటి మధ్యను అంటున్నాడంటే చావడం బ్రతకడం, ఈ రెండిటి మధ్య నేను ఎంతో ఇరుకును పడుతున్నాను, ఇరుకున పడి ఉన్నాను. నాకైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి తొందరగా వెడలిపోయి నా ప్రభువుతో కూడా క్రీస్తుతో కూడా నేను ఉండాలనే ఆశ నాకు ఉన్నది అంటున్నాడు. నేను పరలోకం వెళ్ళాలి, క్రీస్తుతో కూడా ఉండాలి, నాకు అది ఆశ. క్రీస్తుతో ఉండాలన్న ఆశ నాకుంది అని తన ఆశను మనకు తెలియపరుస్తున్నాడండి. మరి మనం ఈ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే, యేసుక్రీస్తుతో కూడా మనం ఉండాలంటే అసలు ముందు మనం ఈ లోకంలో నుండి వెళ్ళిపోవాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఈ లోకాన్ని తొందరగా విడవాలి, నేను పరలోకాన్ని చేరుకోవాలి అనే ఆశ ఆయనలో కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడంటే నాకు పరలోకం కావాలన్న ఆశ ఆయనలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే బ్రతుకుట క్రీస్తే, ఒకవేళ అవకాశం ఇస్తే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను, దేవుడు నాకు అవకాశం ఇస్తే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, ఒకవేళ నాకు మరణమే ఇస్తే అది నాకెంతో లాభం. ఒక క్రైస్తవునికి చావు నష్టం కాదండి, ఒక క్రైస్తవునికి, నిజమైన క్రైస్తవునికి చావు లాభాన్ని తెచ్చిపెడుతుందని ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. లోకంలో ఉన్న మనుషులు దేన్ని లాభంగా ఎంచుతారో మనకు తెలుసు.
చదువులు లాభం అనుకుంటారు, ఉద్యోగాలు సంపాదించడం మనకెంతో లాభం అనుకుంటారు, పదవులు చేపడితే లాభం అనుకుంటారు, వ్యాపారం చేస్తే మనకు లాభం వస్తుంది అనుకుంటారు, వ్యాపారాలలో కూడా మనకెంతో లాభం ఉందని సమాజంలోని మనుషులు అనుకుంటారు. కానీ పౌలు గారు దేనిని లాభం అనుకుంటున్నాడంటే చావునే లాభంగా ఎంచుకున్నాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే నాకది లాభము. ఈ లోకంలో మనం సంపాదించుకునేవి కొద్ది కాలం వరకు మనకు ఉపయోగపడొచ్చేమో కానీ మన ఆత్మకు అంత లాభకరమైనవి కావండి. మన ఆత్మకు అంత లాభకరమైనవి కావు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఉపయోగపడతాయి, చనిపోయిన తర్వాత వాటిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏమండి, ప్రసంగి గ్రంథము 3:9 ఒక మాట వ్రాయబడింది. సొలొమోను గారు చెప్పిన మాట చూడండి. ప్రసంగి గ్రంథము 3:9 కష్టపడి సంపాదించుకున్న వారికి తమ కష్టము వలన, అనగా తన సంపాదన వలన కలుగు లాభమేమి అంటున్నాడు. చూశారండి, ఏమండి, మనం సంపాదించుకుంటే లాభం ఉండదా? లోకమంతా సంపాదించుకుంటే అదే మనకు లాభం అనుకుంటుంది. కానీ లోకములో ఉన్న మనుషులు కష్టపడి తాము సంపాదించుకుంటే అది లాభమా అంటున్నాడు. ఎవరు? మహాజ్ఞాని అయిన సొలొమోను గారు. ఏమండి, మనం సంపాదించినది మనకు లాభకరంగా ఉండదా అంటే కొద్ది కాలమే అది మనకు ఉపయోగపడుతుంది, మరణం తర్వాత దానివలన మనకు ఎటువంటి లాభము ఉండదు. అన్నీ విడిచిపెట్టి ఒట్టి చేతులతో వెళ్ళాలి. తల్లి గర్భంలో నుంచి మనం ఎలాగ ఈ లోకంలోనికి వచ్చామో అలాగే ఈ లోకములో నుండి మనం ఉట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్రసంగి గ్రంథము 5:15 చూడండి. ప్రసంగి గ్రంథము 5:15 కూడా మనం చూస్తే సొలొమోను గారు అంటున్నారు, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో మళ్ళా అదే ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును, తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు, అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవాలి. వచ్చిన ప్రకారంగానే అంటే ఏమీ లేకుండా వచ్చాం, ఏమీ లేకుండానే పోవాలి. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన, చూసారా, సంపాదించిన దాని వలన సమాజం అంతా లాభం అనుకుంటున్నారు. కానీ సంపాదించిన దాని వలన వాళ్ళకు లాభం ఏంటి? వస్తున్నారు, మరలా ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నారు. మధ్యలో ప్రయాసపడి కష్టపడి తిని తినక దాచుకున్న ఈ ధనము వలన మనిషికి ఎలాంటి లాభం ఉంది? అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా, అది మనిషికి లాభం ఎలా అవుతుంది అంటున్నాడు. లాభం అంటే అది మనకు ఎప్పుడు ఉంటే అది లాభం. మనం సంపాదించింది మనతో ఎప్పుడు ఉంటే అది మనకు లాభం. కానీ వదిలిపెట్టి వెళ్ళిపోయేది మనకు లాభం ఎలా అవుతుందో చెప్పండి. ఒక ఆయన అన్నాడు, ఎల్ఐసి పాలసీ చేయండి, ఈ పాలసీ చేస్తే మీరు చచ్చిపోతే 10 లక్షలు వస్తాయన్నాడండి. చచ్చిపోతే మనకు వస్తాయా? ఏమండి, మనం కట్టి చనిపోతాం, ఆ పాలసీ చేసిన తర్వాత మనం కొద్ది రోజులకు చనిపోతాం, మరి వచ్చేది ఎవరికి లాభం? వెనకొన్నోడికి తప్ప మనకు రాదు. వాటి కోసం కొట్టుకు చేస్తారు, మనమేం తీసుకుపోయేది? అది అంటే అది మనకు లాభకరమైనది కాదు. అది లాభకరమైనది కాదు. బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చావైతే అది నాకు లాభం. క్రీస్తు కొరకు బ్రతికి చనిపోతే ఆ చావే గొప్ప లాభం క్రైస్తవునికి. ఈరోజు సంపాదించుకోవడం కోసం మనుషులు ఎంత ఆరాటపడుతున్నారు. బైబిల్లో కూడా దేవుడు ఒక మాట రాయించాడు, యాకోబు పత్రిక 4:13 ప్రపంచంలో ఉన్న మానవులు సంపాదన కోసం ఎంత పాటుపడుతున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో చెబుతున్నాడండి. యాకోబు 4:13 నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం పాటు ఉండి ఏదో ఒక వ్యాపారం చేసుకొని లాభము సంపాదించుకుందాము, లాభము లాభము సంపాదించుకుందామని చెప్పుకును వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదే,
మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి మీరు ఇలా ఆలోచిస్తారా చూసారండి యాకోబు గారు ఎలా మాట్లాడుతున్నారు మనుషులు అనుకుంటారట నేడైనా రేపైనా ఏమండి ఇలా అనుకుంటున్న వారు ఎవరంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులు ఏదో మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు మన దేశంలో ఉన్నవాళ్ళు మన పట్టణంలో ఉన్నవాళ్ళే ఇలా ఆలోచిస్తున్నారు అనుకోవటం అజ్ఞానం ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఉద్దేశించి దేవుడు చెప్పిన మాట ఇది అంటే మనిషి ఏమనుకుంటున్నాడంటే ఈ రోజు కానీ రేపు కానీ ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ ఈ సంవత్సరంలో కానీ వచ్చే సంవత్సరంలో కానీ ఏదో ఒక పట్టణానికి వెళ్ళాలి అక్కడ ఒక సంవత్సరం పాటు ఉండాలి ఏదో ఒక వ్యాపారం చేయాలి అక్కడ లాభాన్ని సంపాదించుకోవాలి అంటే వ్యాపారం లాభం అనుకుంటున్నాడు తన వ్యాపారమే తనకు లాభం అనుకుంటున్నాడండి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకుంటున్నారే ఇలా చెప్పుకునే వారలారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడతారు అంతలోనే మాయమైపోతారు ఈ సంపాదనలు మీతో వస్తాయా మీరు కష్టపడి సంపాదించింది మీరు తీసుకువెళ్ళే అవకాశం ఉందా లేదే ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు అని హెచ్చరిక జారీ చేశాడండి మన సంపాదనే మనం లాభం అని మనం ఎప్పుడూ అనుకోకూడదు దేవుని కొరకు బ్రతికి చనిపోతే అదే మనకు గొప్ప లాభం బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకు లాభము అని భక్తుడు మాట్లాడుతున్నాడు మనం ఎలా చనిపోతే లాభం ఏమంటే చావు లాభమే క్రైస్తవుడికి ఎలా ఉండి మనం చనిపోతే ఆ చావు మనకు లాభకరంగా ఉంటుందో కొన్ని విషయాలు మనం బైబిల్లో చూద్దాం ఏమండి మరణం ద్వారా లాభాన్ని తెచ్చుకున్న వాళ్ళు లాభం పొందిన వాళ్ళు మనకు బైబిల్లో కనిపిస్తున్నారు దేవుని కొరకు బ్రతికి చనిపోయి లాభపడిన వాళ్ళు మనకు బైబిల్లో ఉన్నారు వాళ్ళు ఎలా చనిపోయారు ఎలా చనిపోతే ఆ చావు వాళ్ళకు లాభకరంగా మారిందో మనం బైబిల్లో చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రికలో కొంతమంది భక్తుల జాబితా మనకు కనిపిస్తుందండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దాన్ని విశ్వాస వీరుల జాబితా అంటారు అలాగే నీతిమంతుల జాబితా అని కూడా అంటారు వీళ్ళు ఎవరు అంటే దేవుని కోసం బ్రతికి చనిపోయి లాభపడిన వాళ్ళు లాభపడ్డారంటే ఎలా వచ్చింది వాళ్ళకి లాభం వాళ్ళు ఎలా లాభం పొందారు అనుకుంటున్నారా వాళ్ళు నేడు విశ్రాంతి పొందుతున్నారు వాళ్ళు పరదయసులో ఉన్నవారండి ఈ జాబితాలో ఉన్న వాళ్ళంతా ఎవరు పరదయసుకు వెళ్ళిన వారు పరదయసులో ఏముంటుంది నెమ్మది నెమ్మది ఆనందం సంతోషం ఒక సంతోషకరమైన వాతావరణంలోనికి నెమ్మది పొందే చోటుకు వెళ్ళిపోయారండి మరి ఎక్కడున్నంతకాలం ఎంత కష్టాలు అనుభవించారండి వాళ్ళు అసలు ఈ లోకంలో ఎవరు పుట్టినా ఇక్కడ కష్టాలు అనుభవించవలసిందే ఇది ఏం జీవితం అండి అసలు ఎప్పుడు నెమ్మది ఉండదు సరైన సంతోషము ఉండదు బాధ మనం పుట్టుకతోనే ఏడుస్తూ వచ్చాము ఈ భూమి మీదకి ఏమంటే పుట్టేటప్పుడు ఎవరు నవ్వుతూ రారు అంతా ఏడుస్తూనే వస్తారు ఇక బ్రతుకంతా ఏదో ఒక ఇబ్బందితో ఏడవడమే చనిపోయేంత వరకు ఏం జీవితం అండి అందుకే భక్తులు ఈ జీవితాన్ని కోరుకోలేదు రాబోయే జీవితం కోసమే ఈ లోకంలో దేవుని కోసం బ్రతికారు కష్టమైనా బాధ అయినా ఇరుకులైనా ఇబ్బందులైనా వాళ్ళు ప్రేమించింది ఈ లోకం కాదండి వాళ్ళు పరలోకాన్ని ప్రేమించారు విశ్రాంతి పొందాలని ఆశపడ్డారు ఈ లోకంలో ఉన్నప్పుడు నిజంగా ఈ జాబితాలో మనం చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో మరణం ద్వారా లాభం పొందిన ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడండి ఆయన పేరే హెబేలు విశ్వాసమును బట్టి హెబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను దేవుడు తన అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని దేవుని ద్వారా సాక్ష్యం పొందాడటండి బాగా వినాలి ఈ మాట మీరు బాగా ఆలోచించాలి తాను మరణించకముందు హెబేలు నీతిమంతుడని దేవుని ద్వారా సాక్ష్యం పొందాడట అలాంటి సాక్ష్యం పొంది ఈ లోకాన్ని విడిచిపెట్టి మరణించి కూడా మనతో మాట్లాడుతున్నాడని అక్కడ రాయబడింది చూడండి అతడు చనిపోయి కూడా ఆ విశ్వాసము ద్వారానే మనతో మాట్లాడుతున్నాడు ఏమని
దేవుని పిల్లలారా భూమి మీద ఉన్న కాలంలో నేను నీతి కార్యాలు జరిగించి నా దేవుని ద్వారా నేను నీతిమంతుడని సాక్ష్యం పొందాను అలా సాక్ష్యం పొందిన తర్వాతనే నేను మరణించాను ఈ రోజు నా మరణం నాకు లాభకరంగా మారిందని తన మరణాన్ని బట్టి ఈ రోజు హేబెలు మనతో మాట్లాడుతున్నాడు తాను మృతి పొందియు మనతో మాట్లాడుతున్నాడు ఇంతకి హేబెలు పొందిన లాభం ఏంటంటే ఇతను పరదైసులో ఈ రోజు ఎంతో నెమ్మది పొందుతున్నాడండి ఎంతో నెమ్మది పొందుతున్నాడు నిజంగా ఈ భూమి మీద ఎవరైనా నీతిమంతులుగా బ్రతికి చనిపోతే వాళ్ళ చావు వాళ్ళకి ఎంతో లాభాన్ని తెచ్చిపెడుతుంది ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అదే ఎవరి చావైనా వాళ్ళకు లాభకరంగా ఉండాలి అంటే హేబెలులాగా నీతిమంతుడిగా బ్రతికి చనిపోవాలి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ బ్రతుకుట క్రీస్తే చావైతే మేలన్న సంగతి అందరికీ తెలుసు ఈ వాక్యాన్ని ప్రతి చోట ఎవరైనా మరణిస్తే తప్పనిసరిగా దైవజనులు ఏదో సందర్భంలో ఈ మాటను గుర్తు చేస్తూనే ఉంటారు క్రైస్తవులందరికీ వాక్యం కంఠోపాఠమే కానీ ఎలా చనిపోతే ఆ చావు క్రైస్తవుడికి లాభమో ఇంతవరకు కూడా సరిగా తెలుసుకోలేదండి క్రైస్తవులు చావైతే లాభము చావైతే లాభం అంటున్నారే కానీ ఎలా చనిపోతే ఆ చావు లాభకరంగా మారుతుందో తెలుసుకోలేదు ఎలా చనిపోతే మన మరణం మనకు లాభం అంటే ఒక హేబెలులా నీతిమంతుడిగా సాక్ష్యం పొంది మనం మరణిస్తే మన చావు మనకు లాభమే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం చూడండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూస్తే సొలొమోను గారు ఎక్కడ కూడా ఒక మంచి మాట చెప్పారండి భక్తిహీనుల యొక్క ధనం వాళ్ళు సంపాదించిన ధనము వారికి లాభకరము కాదట చూడండి ఎంత మంచి మాట చెప్పారండి భక్తిహీనులు కష్టపడి సంపాదించుకుంటున్నారు కదండి ఆ సంపాదనే మాకు లాభం అనుకుంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు అసలు వాళ్ళ సంపాదన వాళ్ళకు లాభము కానే కాదు వాళ్ళ సంపాదనే వాళ్ళు లాభంగా ఎంచుతున్నారు కానీ అది అసలు అది లాభం కాదు అంటున్నాడు భక్తిహీనుల సంపాదన భక్తిహీనులు సంపాదించిన ఆ ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును ఎంత మంచి మాట చెప్పాడు అంటే నీతిగా మనము బ్రతికితే మనము మరణము నుండి రక్షింపబడతామట ఏ మరణం ఇక్కడ కొంచెం మీరు ఆలోచించాలి నీతి మరణము నుండి మనల్ని ఏం చేస్తుంది అన్నాడు రక్షిస్తుంది మనం సంపాదించిన ధనం మనల్ని రక్షించలేదు కానీ నీతి ఉంది చూసారా ఆ నీతి మనల్ని ఏం చేస్తుంది మరణము నుండి రక్షిస్తుంది ఏ మరణం శరీర సంబంధమైన మరణం కాదు మనకు మరణాలు రెండు ఉన్నాయండి మొదటి మరణంలో ఈ శరీరం నుండి మనం బయటికి వెళ్ళిపోతాం రెండవ మరణంలో శాశ్వతంగా దేవుణ్ణి దూరం చేసుకుంటాం రెండవ మరణం పొందిన ప్రతి ఒక్కళ్ళు దేవునికి దూరం అయిపోయేవాళ్ళే అదే రెండవ మరణం దానిని అగ్నిగుండము అన్నాడు ఆ రెండవ మరణమే అగ్నిగుండం నీతి వలన మనం తప్పించుకునే మరణం ఏదంటే రెండవ మరణం ఇప్పుడు మనం నీతిమంతులుగా బ్రతికిన మొదటి మరణాన్ని తప్పించుకోలేమండి శరీర సంబంధమైన దాన్ని యేసుక్రీస్తు నీతిమంతుడు ఒక హేబెలు నీతిమంతుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళంతా ఎవరు వీళ్ళంతా నీతిమంతులే మరణం నుండి వాళ్ళు శరీర సంబంధమైన మరణం నుండి కాపాడుకోగలిగారా వాళ్ళ నీతి మరణించకుండా చేసిందా ఏమండి వాళ్ళు నీతిగా బ్రతికిన వాళ్ళే అయినా మరణం పొందారు నీతిగల న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు వారే ఈ లోకంలో శరీర సంబంధమైన మరణాన్ని పొందారు మరి నీతి వలన తప్పించుకునే మరణము ఏది అంటే అది రెండవ మరణం ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే నీతి మరణము నుండి రక్షించును అంటే అగ్నిగుండము నుండి నీతి మనలను రక్షిస్తుంది నీతిమంతులుగా చనిపోవాలి ఆ చావు ఆ నీతిమంతునికి లాభం యెషయా గ్రంథం 57వ అధ్యాయము 1-2 వచనాలను చూడండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1-2 వచనాలు నీతిమంతుడు నశించుట చూచి ఎవరు కూడా దానిని మనసులో పెట్టడం లేదటండి నశించడం అంటే
మరణించటం. నీతిమంతుడు మరణించటాన్ని చూచి ఎవరూ దానిని మనసులో పెట్టడం లేదట. భక్తులైన వారు కొనిపోబడుతున్నారు. ఏమండి భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు ఎక్కడికి? చదవండి. అది ఎక్కడికంటే కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి కూడా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకు తోచడం లేదట. వారు ఎక్కడికి వెళ్తున్నారంటే వీళ్ళంతా నీతిమంతులు. ఏమండి నీతిమంతులు మరణించి ఎక్కడికి వెళ్తున్నారంటే, ఎంత చక్కగా రాశాడండి ఆయన, విశ్రాంతిలోనికి వెళుతున్నారట. నీతిమంతులు మరణించి ఎక్కడికి వెళుతున్నారట? విశ్రాంతిలోనికి. మరి విశ్రాంతి పొందటం, విశ్రాంతిలోనికి వెళ్ళటం లాభమా నష్టమా మనకి? ఎంత లాభం అండి. నిజంగా పరదైసులో పరలోకంలో మనకు విశ్రాంతి దొరుకుతుందని కనుక మనకు అర్థమైతే ఆ విశ్రాంతి కోసమే మనం ఈ లోకంలో బ్రతుకుతాం. నిత్య విశ్రాంతి. ఇక్కడలాగా మనం బాధలు పడాల్సిన అవసరం లేదండి. దేవుని కోసం మనం ఇక్కడ బాధపడి చనిపోతే, దేవుని కొరకు బ్రతికి నీతిగా జీవించి మనం చనిపోతే మనము కొనిపోబడేది ఎక్కడికి? విశ్రాంతిలోనికి. భక్తిహీనులు ఈ సంగతిని ఆలోచించడం లేదట. మరి ఈయన నీతిగా బ్రతికాడు, తీసుకుపోబడ్డాడు, ఎక్కడికి వెళ్ళాడు, మరణం తర్వాత ఏమైపోయాడని ఆలోచించడం లేదట ఎవరు. నీతిమంతులు నశించుట చూచి ఎవరును మనసున పెట్టడం లేదట. భక్తులైన వారు కొనిపోబడుతున్నారు ఎక్కడికి? విశ్రాంతిలోనికి. విశ్రాంతిలోనికి. ఆ విశ్రాంతే మనకు లాభం అండి. దాన్ని ఉద్దేశించే పౌలు గారు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకు లాభం. పౌలు గారు ఈ భూమి మీద సేవ చేసేటప్పుడు ఎన్ని కష్టాలండి, ఎంతమంది దెబ్బలు కొట్టారు, ఎన్ని అవమానాలండి ఆయనకి. ఒకచోటైతే రాళ్లతో కొడితే కుప్పగూలిపోయాడు, చనిపోయాడని అతనిని పట్టణము వెలుపలకు ఈడ్చుకొని పోయి అక్కడ పడేశారండి. మరణం ద్వారా ఈ కష్టాలన్నీ పోతాయి, నేను నెమ్మది పొందే చోట్లోనికి ప్రవేశిస్తానని ఆయనకు తెలిసిపోయింది. అందుకే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నాడండి. చావైతే నాకు లాభం. మరొక వ్యక్తిని చూద్దాం. మరణం ద్వారా ఏమండి లాభము పొందిన మరొక వ్యక్తి మనకు ఇదే హెబ్రీ పత్రిక 11:32 కనబడతాడండి. ఆ 32 కొంతమంది ఉన్నారు, అందులో ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. ఇంకను ఏమి చెప్పుదును గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు. ఎవరట? దావీదు. ఇక్కడ గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు. ఇంకా ఎవరు? సమూయేలు. ఎంతమందిని గురించి చెప్పాడండి? వీరందరిని గురించి చెప్పుటకు ఇంకా సమయము చాలదు. అంటే వీళ్ళందరి గురించి చెప్పాలంటే, వీళ్ళు మరణం ద్వారా ఎలా లాభం పొందారో చెప్పాలి అంటే సమయము చాలదు. ఇందులో ఒక వ్యక్తి దావీదు గారండి. ఇక్కడ హెబ్రీ పత్రికలో ఉన్న వాళ్ళంతా ఎక్కడున్నారని చెప్పాను నేను, నెమ్మది పొందే చోటులో. అంటే మరణం ద్వారా వాళ్ళు లాభపడ్డారు. మరి దావీదు గారు ఎలా చనిపోయారు? హెబెల్ అంటే నీతిమంతుడుగా సాక్ష్యం పొంది చనిపోయాడు. ఆయన చావు ఆయనకు లాభాన్ని తెచ్చిపెట్టింది. మరి దావీదు గారు ఎలాంటి మరణం పొందాడు? ఎలా బ్రతికి ఆయన చనిపోయాడు? ఒక్కసారి మనం అపోస్తలుల కార్యములు 13:36 చూడగలిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట దావీదు గారి గురించి రాయబడింది. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు, తన తండ్రుల యొద్దకు చేర్చబడ్డాడు అని ఉందండి. ఇంతకీ దావీదు గారికి పితరులు ఎవరు? ఆయనకంటే ముందు దేవుని కోసం బ్రతికి చనిపోయి నెమ్మది పొందుతున్న చోటులో ఉన్నవాళ్ళండి. ఒక అబ్రహాము, ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక ఏబేలు, ఒక హానూకు, ఒక నోవహు, వీళ్ళంతా దావీదు గారికి ఎవరు? పితరులు. పితరులున్న చోటుకు వెళ్ళిపోయాడట. అంటే దావీదు గారి మరణం కూడా తనకు ఏం చేసి పెట్టింది? మేలు. దావీదు గారి మరణం కూడా తనకి లాభకరంగా మారింది. ఎలా మారింది అంటే తన కాలంలో తన తరము వారికి ఏం చేశాడు? సేవ. ఎంత మంచి మాట అండి.
ఎవరైనా ఈ లోకంలో దేవుని సేవలో మరణిస్తే వాళ్ళ చావు వాళ్ళకి లాభమని దావీదు గారిని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎలా చనిపోతే లాభం అంటే దావీదు గారిలా సేవలో మనం నిద్రించాలి. మన తరము వారికి మనం ఏం చేయాలి? సేవ. సేవనగానే ఏదో వేదికల మీద నిలబడి వాక్యం చెప్పడమే సేవ అనుకుంటున్నారు. మనమంతా ఎవరమో తెలుసా? చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చిన ఏమండి, మనమంతా యాజకులం. దేవుడు చీకట్లో బ్రతుకుతున్న మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? వెలుగులోనికి. మనల్ని ఏమన్నాడు తెలుసా? మీరు రాజులైన యాజకులు. యాజకులంటే సేవకులు. ఒకప్పుడు ఇస్రాయిలీల మధ్యన లేవీ గోత్రంలో పుట్టిన వాళ్ళే సేవకులండి. ఇప్పుడు క్రైస్తవుడుగా మారిన ప్రతి ఒక్కడు సేవకుడే, యాజకుడు. వేదిక మీద నిలబడి వాక్యం చెప్పేవాళ్ళే సేవకులా? ఏమండి, సమాజంలో ఉన్న వాళ్ళకి మనమంతా దేవుని మాటలు చెబుతుంటే మనం ఏం చేస్తున్నట్టు? సేవ. దేవుని కార్యాలు జరుగుతుంటే ఎంతో కష్టపడుతుంటాం. అదేంటి? అది దేవుని సేవ. పాడడం దేవుని సేవే, ఇతరుల కొరకు ప్రార్థించడం దేవుని సేవే, 10 మందిని దేవుని సన్నిధికి నడిపించడం దేవుని సేవే. ఇవన్నీ దేవుని సేవలో భాగాలు. దేవుని కార్యక్రమాలు జరుగుతుంటే వండడం, వడ్డించడం, ఓడ్చటం, తొడచటం ఎన్నో ఉంటాయి కదండి దేవుని పనులు. ఇదంతా కూడా సేవే ప్రియమైన దేవుని వారలారా. ఇవన్నీ సేవలో భాగాలు. దేవుని సేవ కోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దావీదు గారు తన తరము వారికి సేవ చేసి ఎలా నిద్రించాడో మనం కూడా మన తరములో ఉన్న వారికి సేవ చేసి నిద్రించాలి. ఆ చావు మనకు లాభకరంగా మారుతుంది. 2 విషయాలు చూసాం మనం. మన మరణం మనకు లాభకరంగా మారాలంటే నీతిమంతులుగా బ్రతికి చనిపోవాలి మొదటిది. 2వది, దావీదు గారి వలె దేవుని సేవలో మనం మరణించాలి, చనిపోవాలి. మనం ఎప్పుడు ఒకటే కోరుకోవాలి తండ్రిని, తండ్రి నీ సేవలో ఉంటుండగా నాకు ఆ పిలుపునిచ్చేసేయి, నాకు మరణాన్ని ఇవ్వు అని మనం కోరుకోవాలి దేవుని సన్నిధిలో. మనం పౌలు గారు అదే చేశాడు కదండి, బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో లాభం. మరొక ఆయన చూద్దాం మనం. క్రొత్త నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రిక, 5వ అధ్యాయము 7వచనం అండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను అని రాయబడింది. ఆయన అంటే ఎవరండి? అమ్మ, ఇక్కడ ఎవరి గురించి చెబుతున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారి గురించి హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద బ్రతుకుతున్న దినాలలో ఎలా బ్రతికాడట? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి ఏ మరణము నుండి? 2వ మరణం, నరకము నుండి. తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ఈ భూమి మీద ఏం చేశాడట? ప్రార్థనలు యాచనలు సమర్పించి ఆ తండ్రి ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడట. అందుకు ఆయన అంగీకరించబడ్డాడట. భయభక్తులు కలిగి ఎక్కడ బ్రతికాడు? పరలోకానికి అంగీకరించబడ్డాడు. ప్రభు ఎక్కడున్నాడండి ఇప్పుడు? పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణం ఆయనకు లాభకరంగా మారింది. ఎలా? భూమి మీద ఉన్న కాలంలో శరీరధారిగా ఉన్నప్పుడు భయభక్తులతో ఆయన బ్రతికాడట. అక్కడ అదే చూసాం మనం. భయభక్తులు కలిగి బ్రతకటం వలన ఆయన అంగీకరించబడ్డాడు. ఎక్కడికి? పరలోకానికి. మరణం తర్వాత దేవుని పిల్లలకు గొప్ప లాభం ఏంటంటే అదే పరలోకం. యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నారు. ఆయన మరణము ఆయనకు లాభకరంగా మారింది. అదే భయభక్తులు కలిగి లేకపోతే ఆయన అంగీకరించబడడు. ఈ ప్రపంచంలో పుట్టిన ఎవరైనా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికి చనిపోతే తప్పనిసరిగా పరలోకానికి అంగీకరించబడతారు వాళ్ళు. వాళ్ళ చావు వాళ్ళకు లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఆ లాభమే పరలోకం అండి. బైబిల్లో సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి.
పదమూడవ వచనం ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును చూసారా దేవుని ఆజ్ఞ విషయమై ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు లాభము పొందుతారంటండి ఈ భూమి మీద ఎవరైతే భయభక్తులు కలిగి బ్రతికి చనిపోతారో వాళ్ళు లాభము పొందుతారు లాభం తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడు పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ తిమోతి నీవు సంతృష్టి సహితమైన దైవ భక్తి కలిగి ఉండాలి ఎందుకంటే సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడండి గొప్ప లాభం దైవ భక్తి మనకు లాభమా దైవ భక్తి కలిగి ఉంటే ఎప్పుడండి మనకు లాభం మరణం తర్వాత మనం ఎంతో లాభం పొందుతాం ఆ భాగంలోనే పౌలు గారు అంటాడు మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు ఈ లోకములో నుండి మనం ఏమీ తీసుకొని పోలేము కనుక అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితోనే మనం తృప్తి కలిగి ఉందాము సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం ఏమిటి ఆ లాభం దైవ భక్తి వలన లాభం ఏంటంటే పరలోకం ఆ గొప్ప లాభం ఏదంటే పరలోకం ఇంతక మనం ఏ విషయాలు చూసాము మన చావు మనకు లాభకరంగా మారాలి అంటే నీతిమంతుడిగా బ్రతికి చనిపోవాలి ఒక హెబేలులా ఒక దావీదు గారిలా తన తరము వారికి సేవ చేసి నిద్రించాలి తరువాత యేసుక్రీస్తుల భయభక్తులు కలిగి ఉండాలి సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది లాభం ఆ లాభం ఏంటంటే చావు తర్వాత వచ్చే లాభం పౌలు గారు భూమి మీద లాభం గురించి మాట్లాడడం లేదు చావు తర్వాత వచ్చే లాభం గురించి మాట్లాడుతున్నాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నవాడు భూమి మీద బ్రతుకును లాభకరంగా ఎందుకు ఎంచుతాడు ఆయన భూమి మీద సంపాదన లాభంగా ఎందుకు ఎంచుతాడది దైవ భక్తి మరణం తర్వాత మనకు గొప్ప లాభాన్ని తెచ్చిపెడుతుంది ఆ లాభమే పరలోకం మరొక సంగతి చూద్దాం మరొక వ్యక్తిని తిమోతి 2వ పత్రిక పౌలు గారి గురించే 2వ తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలలో పరలోకాన్ని కోరుకున్న పౌలు గారు ఎలా బ్రతికాడో చూడండి ఇక్కడ ఆయన అంటున్నాడు విజయోత్సాహంతో మాట్లాడుతున్నాడండి మంచి పోరాటము నేను పోరాడను ఈ లోకంలో నా పరుగును కడముట్టించాను విశ్వాసమును కాపాడుకున్నాను ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అన్నాడండి చూసారా ఈ మాటలు ఎప్పుడు చెప్పాడో తెలుసా తాను మరణించే ముందు ఇక నేను మరణిస్తాను అని తెలిసిన తర్వాత ఆయన మాట్లాడిన మాట 6వ వచనం చూడండి ఒకసారి అక్కడ 6వ వచనం నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది నేను వెడలిపోవు కాలం ఆ మాట చూడండి అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోయే కాలం ఏమైపోయింది సమీపించింది బాగా కష్టపడ్డాడు కదండి దేవుని సేవలో ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడు ఎన్ని పట్టణాలకు వెళ్ళాడు ఎన్ని దేశాలు వెళ్ళాడు ఎన్ని ఖండాలు దాటాడు ఆలోచించండి ఎంతమందిని దేవుని యొద్దకు నడిపించాడు ఇంత చేసిన తర్వాత తన ముగింపు కాలంలో ఇక నేను వెడలిపోయే కాలం నాకు సమీపమైనదని ఆయన చెబుతూ ఇక మరణం తర్వాత తనకు కలుగుబోయే సంతోషకరమైన ఒక గొప్ప స్థితిని చెబుతున్నాడండి ఒక ఉన్నతమైన స్థితి నాకు కలగబోతుందని చెబుతున్నాడు మరణం తర్వాత ఏంటది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును నేను కడముట్టించి తిని విశ్వాసమును నేను ఎప్పటి వరకు కాపాడుకున్నాను ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అది నాకు మాత్రమే కాదు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పాడండి ఇక్కడ పౌలు గారు చెబుతున్నది ఏంటంటే ఇక నేను వెడలిపోతున్నాను వెళ్ళిపోతున్నాను మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడముట్టించాను విశ్వాసం కాపాడుకున్నాను ఇక మీదట నాకు గొప్ప లాభం ఏంటంటే
నీతి కిరీటాన్ని నా ప్రభు నా కొరకు దాచి ఉంచాడు. అది పొందుకోబోతున్నాను. అది నాకు మాత్రమే కాదు, నీతిగా బ్రతికే వాళ్ళు ఆ నీతిగల న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూసే వాళ్ళంతా, ఆయన కొరకు బ్రతికే వాళ్ళంతా ఆ జీవ కిరీటాన్ని ఆ నీతి కిరీటాన్ని పొందుతారు అని చెప్తున్నాడండి. అందుకే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోవాలట. మరణం వరకు ఏం కాపాడుకున్నాడు ఆయన? విశ్వాసం. విశ్వాసమును కాపాడుకుంటేనే నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. మనకు ఇల్లు కాపాడుకోవటం తెలుసు, మన శరీరాన్ని మనం కాపాడుకోవటం మనకు తెలుసు, మన ఇంట్లో ఉన్న వస్తువులను కాపాడుకోవటం తెలుసు, మన ధనాన్ని కాపాడుకోవటం తెలుసు, మన బంగారాన్ని కాపాడుకోవటం తెలుసు. కానీ విశ్వాసాన్ని కాపాడుకోవటం తెలిసిందా ఎవరికైనా? విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలా? ధనాన్ని అంటే కాపాడుకుంటున్నాం, వస్తువులంటే కాపాడుకుంటున్నాం, విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలా? అవును. ఎందుకంటే మనలో ఉన్న విశ్వాసాన్ని దొంగిలించేవాడు, విశ్వాసము నుండి మనను తొలగించేవాడు ఒకడు ఉన్నాడండి, వాడే సాతాను. వాని నుండి మనం కాపాడుకోవాలి. ప్రకటన గ్రంథం 2:10 మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఎప్పటి వరకు? మరణము వరకు. ఆ ప్రకటన 2:10 రెండవ భాగాన్ని మనం చూస్తే, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మరణం వరకు మనం నమ్మకంగా ఉంటే, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే, మన మరణము మన చావే మనకు లాభం. బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకు లాభం. మన చావు మనకు లాభం కావాలి అంటే ఈ 4 సంగతులు మీరు గమనించాలి. హెబెలులా నీతిమంతులుగా బ్రతికి చనిపోవాలి. ఒక దావీదులా దేవుని సేవ మన తరములో ఉన్న వారికి మనం చేసి చనిపోవాలి. యేసుక్రీస్తులా ఈ లోకంలో భయభక్తులు కలిగి బ్రతికి చనిపోవాలి. పౌలులా విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటం పోరాడి మనం చనిపోవాలి. అప్పుడే మన చావు మనకు లాభం. మనకు ధనవంతుడు లాజరు సంగతి తెలుసు. ధనవంతుడు ఏమనుకున్నాడంటే, నా సంపాదనే నాకు లాభం అనుకున్నాడు. అలా బ్రతికాడు, చనిపోయాడు, నష్టాల్లోనికి వెళ్ళిపోయాడు. కానీ నేను ఎలా బ్రతికినా పర్వాలేదు, నా చావు నాకు లాభకరం కావాలనుకున్నాడు లాజరు. బ్రతికినంతకాలం ఆహారం ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నా లేకపోయినా, పలకరించే బంధువులు ఉన్నా లేకపోయినా, ఆదరించే వాళ్ళే ఉన్నా లేకపోయినా, దేవుని కోసం బ్రతికాడు. మరణం వరకు విశ్వాసంతో బ్రతికాడు, నీతిగా బ్రతికాడు. మరణం తర్వాత అతను కూడా లాభం పొందాడండి. ఎవరు? లాజరు. లాజరండి. లాజరు చనిపోయాను, దేవదూతలు అతనిని తీసుకుని పోయారు. ఎక్కడికి? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు. ఎంత లాభం అండి, ఎంత లాభం! ఈ లోకంలో ధనమే లాభం అనుకున్నటువంటి ధనవంతుడేమో కష్టాల్లోకి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ఉన్న దేనిని ఆశించక దేవుని కోసమే బ్రతికి చనిపోయిన లాజరు ఈరోజు నెమ్మది పొందుతున్నాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఏమండి, ఈరోజు లోకంలో ఉన్న మనుషులు ఈ లోక సంపాదన, ఈ లోకంలో ఉన్న వస్తువులే అవి లాభకరములు అనుకుంటున్నారండి. మనం వాటిని తీసుకెళ్తామా? మన వెంట తీసుకెళ్తామండి. మన వెంట మనం తీసుకువెళ్ళేవైతే అది మనకు లాభమే. ఇప్పుడు మనం సంపాదించుకున్నవి మన వెంట మరణంతో తీసుకువెళ్ళేవైతే అవి మనకు లాభకరమే. కానీ అవి తీసుకువెళ్ళేవి కావు. మనం సంపాదించినవి ఏవి మన వెంట రావు. అవి మన వెంట రానప్పుడు అవి మనకు లాభకరమే కాదు. మన వెంట వచ్చేవి ఇదిగో దేవుని కోసం మనం చేసినవే కనుక అవి మనకు లాభాన్ని తెచ్చిపెడతాయి. ప్రకటన గ్రంథము 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా నేను వింటిని. నిజమే అన్నాడు. ఇది అబద్ధము కాదు, నిజమే. ఇది వాస్తవం, ఇది అబద్ధం కాదు. వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి క్రియలు వారి వెంట పోవును. అంటే దేవుని కోసం మనం చేసే పనులే మన వెంట వస్తాయి.
ఇక్కడ దేవుని కోసం ఏది చేసినా ఎంత చిన్న కార్యాన్ని చేసినా అది మన వెంట వస్తుందండి ఆ క్రియలను బట్టి రే ప్రతిఫలం అంతేనా ఇక్కడ ఏముంది వారి క్రియలు వారి వెంట పోవును ప్రకటన గ్రంథంలో క్రీస్తు చెప్పిన మాట మనం ఆలోచిస్తే అది ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుందండి 22:12 లో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని క్రియల చొప్పున మరి మన వెంట తీసుకెళ్లేది క్రియలే కదా వారి క్రియలు వారి వెంట పోవును అన్నాడు ఇప్పుడు ఆ క్రియలను బట్టే మనకు ప్రతిఫలమట ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము ప్రతిఫలము నా యొద్ద ఉన్నది ఇంతకు యేసుక్రీస్తు మన క్రియలకు ఇచ్చే జీతం ఏంటి చెప్పండి మన మంచి క్రియలు ఏమండి మంచి క్రియలు అంటే హేబెలులా నీతిగా బ్రతకటం దావీదులా సేవ చేయటం యేసుక్రీస్తులా భయభక్తులు కలిగి జీవించటం పౌలులా విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే ఆ క్రియలకు తగిన ప్రతిఫలం ఏంటంటే పరలోకం యేసుక్రీస్తు వచ్చి ఇలా బ్రతికితే మనకి ఏం చేస్తాడు పరలోకాన్ని ఇస్తాడండి ఆయన ఇచ్చే ప్రతిఫలం అదే ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలే మనం చేయకపోతే మన చెడ్డ క్రియలు కూడా మన వెంట వస్తాయి దానికి తగ్గ ప్రతిఫలం ఏంటంటే నరకం ఆ రోజు అంటాడు శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాజ్ఞలోనికి పొండి అని అంటాడు చెడ్డ క్రియలు చేసిన వారితో అదే దేవుని పనులు చేస్తే ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు ఇప్పుడు స్వతంత్రించుకోండి చూసారా పరలోకం అండి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు పౌలు గారు ఎలా చనిపోతే లాభం నీతిగా బ్రతికి చనిపోతే దేవుని సేవలో చనిపోతే భయభక్తులు కలిగి మనం చనిపోతే విశ్వాసాన్ని కాపాడుకొని ఆ తర్వాత మనం చనిపోతే ఆ మరణం మనకు లాభం బ్రతుకుట క్రీస్తే అలాంటి చావైతే మనకది ఎంతో లాభం